lollipop. Put your step up, step up. Shout a little shame. Put your step up, step back. అవినాష్ బుల్లెట్ భాస్కర్ అండ్ బిందాస్ బ్రదర్స్ అవినాష్ సెలబ్రిటీ అనుకుని కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు మేకప్ తీసుకోవడానికి కాబట్టి ఆయనను అట్లానే సావనిద్దాం మనం ప్రస్తుతానికి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా ఈ రోజు పంచ్ పటాకాల టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతుంటాం హాయ్ అన్న హాయ్ అక్క హాయ్ చెలమ సండే రోజు రిలాక్స్ ఓ ఆన్సర్ చెప్పేకంటే ముందు ఫస్ట్ నీ పేరు చెప్పు వినీత వినీత సో ఇప్పుడు నువ్వు ఒక పాట పాడాలి ఓకేనా మారో 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 హే మారో 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 హే మరి అంత రాదక్క మీలాగా మనుషులు అన్నట్టు వస్తుంది కానీ బర్రెలు అన్నట్టు ఎట్లా వస్తుంది కొంచెం ట్రై చేయండి తరడి త్రీ టూ వన్ వన్ టూ త్రీ గో అయ్యో మారు 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 ఆన్సర్ చెప్పమ్మ సండే పుట్ట మనం రిలాక్స్ గా ఫీల్ అవుతాం అబ్బా మాకు తెలియని విషయం చెప్పినావు అక్క అంటే ఆ రోజు సీరియల్స్ రావు కదా అవునా పటాస్ చూడొస్తాం మొత్తం పటాస్ సండే రోజు రాదక్క వస్తది రిపీటెడ్ షో మొత్తం వస్తది ఆరు సార్లు వస్తది సండే పుట్ట ఇటీ ప్లస్ ఆరు సార్లు వస్తది కొత్త ఎపిసోడ్స్ రావు అని అంటున్నాను కొంచెం సెన్స్ ఉండాలి మీకు చూడని ఎపిసోడ్ చూస్తే కొత్తనే ఉంటది కొత్తనే ఉంటది హాయ్ బ్రో వాట్స్ యువర్ నేమ్ చరణ్ రామ్ చరణ్ ఇప్పుడు నీ పేరు ఒరిజినల్ చరణ్ కదా రామ్ చరణ్ అక్కడ ఉన్నాడు ఓకే ఇక్కడే పటాస్ రామ్ చరణ్ ఒక స్టెప్ ఇస్తా అది నువ్వు చేస్తావా నువ్వు చరణ్ అనిపించుకుంటావా వీడు రామ్ చరణ్ అనిపించాడు ప్రూవ్ చేస్తా బిందె తీసుకురండి రా ఏ ఎంత బిందె అయితే బిందె కావాలా మగధిరాలో చిరంజీవి గారు అండ్ రామ్ చరణ్ గారు ఒక స్టెప్ చేస్తారు కిందికెళ్ళి ఇట్లా 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 అని పైకి లేవాలి దా రామ్ చరణ్ చేసే అరే రా చరణ్ దారా దా అయ్యో కిందికి వెళ్ళాలి కింది నుంచి ఇట్లా 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 అని పైకి రావాలి రెడీ ఒరిజినల్ వస్తున్నాడు ఒరిజినల్ చూద్దాం జరగండి ఒరిజినల్ జరుగు అందరు ఇదే భాస్కర్ కి ఇచ్చి చేస్తే ఆగాగా మోహన్ దా నువ్వంత వెయిట్ లేదు నీ కుట్టి హెడ్ వెయిట్ ఉందని ప్రూవ్ చేద్దా ఒకసారి బ్యాలెన్స్ ఫస్ట్ చెప్తా దయచేసి అందరు వినండి నిపుణుల పర్యవేక్షణ కింద జరుగుతుంది పిల్లలు పెద్దలు అంకుల్స్
మనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు తన ఫోన్ ఖరాబ్ అయినప్పుడు మనకి కాల్ రాకపోతే చాలా రిలీఫ్ ఉంటుంది భయ్. ఆ చెప్పడం కూడా ఎంత ఆధ్యాత్మికంగా ఎంత పరిలోకంలో ఉన్నట్టు చెప్పాడంటే. నెక్స్ట్ అన్న నా పేరు నిక్షానా. రిక్షా రిక్షా నిక్షయ్. ఓకే నిక్షయ్ వాట్స్ ది ఆన్సర్. 3 డేస్ నుంచి అవుతున్న మోషన్స్ ఒకేసారి కంట్రోల్ అయితే రిలాక్స్ గా. అరే నువ్వు చెప్పడం కూడా ఇప్పుడే నీకు 3 సార్లు అయినట్టే చెప్పినవరా. ఇప్పుడు ఒకసారి ఆ ఎక్స్‌ప్రెషన్ ఇయ్యో నీకు 3 డేస్ నుంచి అయిపోయింది ఇప్పుడు. అది వేరేలాగా ఉందిరా రే. నా చెల్లెకి మైక్. నీకు ఆడవాళ్ళ పట్ల మర్యాద ఉంటే ఆమెకి మైక్ ఇచ్చేసాయి. నీకు మగవాళ్ళ పట్ల ప్రేమ ఉంటే మైక్ ఇచ్చేసాయి. లేదా తీసుకో విముష సోఫా ఎక్కు. ఆ దాని పైన ఉన్నది ఎక్కు ఎక్కు ఎక్కు. ఏం కాదు నా బాయ్ ఫ్రెండ్ నన్ను కాదని వేరేదాన్ని చేసుకుని అది వేరే తోటి వెళ్ళిపోయింది అనుకో అబ్బా మస్తు రిలాక్స్ అయిపోతా రిలాక్స్ అయిపోతా. ఎక్కునా నువ్వు ఈరోజు అక్కడనే ఉండు. ఓకే మైక్ ఇచ్చేసాయి. నెక్స్ట్ హాయ్నా. హాయ్ నా పేరు భార్గవ్. ఓ ఓ ఓ ఓ మెల్లగా ఆ దిగు దిగు నాన్న. ఆన్సర్ చెప్పు. పిల్లం పుట్టింటికి వెళ్ళినప్పుడు రిలాక్స్ గా ఫీల్. థాంక్యూ. నెక్స్ట్ దూర తిరిగి అలోకి. హాయ్ రవి. హాయ్ శ్రీముఖి. హలో ప్రియా. నా పేరు ప్రియా. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలి. యా సో ఎందుకు వచ్చినట్టు ఇంతకి అరక తిన్నానికి తిను పోరు మీ ఇద్దరు నువ్వు పోవే రెండో పంచిపడక నేను చూసుకుంటాను. నేను ఈ సన్నబడ్డ శ్రీముఖి చేస్తాము. నువ్వు ఆమెతో చేసినావు కాబట్టి నాకు రామ్ చరణ్ యూ కమ్ సిట్ బిసైడ్ మీ. ఏమైందిరా రామ్ చరణ్ రాంగ్ ప్లేస్ లో కూర్చున్నాడు. ఏడ కూర్చున్నావురా ముళ్ళు కూర్చుకుందా. Okay, let's start second punch pataka. Hey, hey, hey! Hey, hey, hey! Srimukhi lagoddu, normal maat. Srimukhi lagoddu, normal maat. ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాం. హాయ్ రవి. హాయ్ డమ్మీ శ్రీముఖి. ఎవరే డమ్మీ? ఎవరు డమ్మీ? నువ్వు
నీ పేరు ప్రియా, నీ పేరు ప్రియా, పొద్దున్నే తిన్నా సేమియా. బాగలేదు, నాదే బాగుంది. బాగలేదు, నాదే బాగుంది. నా రూమ్ లో నుంచి పొగలు బయటకు వచ్చినప్పుడు అది మా డాడీ చూసినప్పుడు ఏదో వేరే పొగలు అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాను. నేను అడిగినప్పుడు నాన్న బాల్కనీ నుంచి ఏదో పొగ వస్తుంది, ఏం పొగ నాన్న? అది అగరబత్తి నాన్న పూజ చేసుకుంటున్నాను ఇంట్లో. అదే నాకు కూడా అట్లనే అర్థమైంది. పూసో పూసో. నెక్స్ట్. నా పేరు సాయిదీప్. అరే రవి చూసావా, వాడు భాస్కర్ ఇద్దరు ఒక అన్నముల లేరు. అంటే ఇప్పుడు ఆయన కూడా రామచరణ్ ఒరిజినల్ ఆయన డూపు. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేళ్ళు. పని మనిషితో సరసం చేస్తున్నప్పుడు భార్య అడ్డంగా దొరికినప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. దొరికిపోతే ఎందుకే ఇప్పుడు నా కన్ను మొత్తం నా మొగుడు నీకు. కొంచెం టాయిలెట్స్ క్లీన్ చేసి అంతే. సరే, ఆ చెత్తను కూడా తీసి బయటకేసి, ఆ చెత్తను కూడా తీసి బయటకేసి. అయ్యా పని అయిపోయింది, ఏమన్నా తాగుతారా కాఫీ? ఆ చెత్త ఇంకా ఇంట్లోనే ఉందిగా, ఆ చెత్త ఇంకా ఇంట్లోనే ఉందిగా. ఏం చేస్తున్నావే అమ్మా? అయ్యగారు అలసిపోయి వస్తే నువ్వు కాఫీ తీయమని కావాలా అని అడుగు. నేను అలసిపోయినదా? నేను అలసిపోయినదా? నువ్వేం చేస్తున్నావు? పని చేయమంటే నేను పోతున్నా. నువ్వు పని చేయమంటే అయ్యో. ఏయ్ నీ వల్ల చేత కాదు, అది నన్ను ప్రేమగా చూసుకుంటుంది. నీకేమైందే? నాకు చేతగా అని చెప్పారు నీకు, నాకు చేతగా అని చెప్పారు నీకు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా. ఏం కావాలి చెప్పు, నీకేం చేయాలి చెప్పు. నిన్న ఛాయ్ నీళ్ళు పోసినవానే, అలసిపోతే చెమట దుడిచినవానే. అదే పని మనిషి బెటర్ నీకంటే. పుద్ర ఉంటే ఇంకేముంటాయి మరి, పుద్ర ఉంటే ఇంకేముంటాయి మరి. అయిపోయింది, ఏం చేయమంటావు అనుకుంటా, ఏం చేయమంటావు అనుకుంటా. అరే గడ్డపడం, గడ్డ కూడా గడ్డ ఇంత గడ్డ వేసుకో. నువ్వు 10 కొట్టొచ్చు, ఒక్కటి గట్టి ఇచ్చినా అనుకో. హలో, రాంగ్ నంబర్. కట్ చేయ మళ్ళా, కట్ చేయ మళ్ళా. గురు ప్రియా. గురువారం మార్చి ఒకటి సాయంత్రం మీరు ఆప్తే ఆన్సర్ చెప్తా. దౌడకి దౌడకి. ఇంట్లో రిజల్ట్స్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ చేస్తావా? లైక్ ఎఫ్ అంటే ఫాస్ట్. నాకుసో. హాయ్ అన్న. హాయ్ అవినాష్ అక్క. హాయ్ అవినాష్ అక్క. నేను శ్రీముఖి, అర్థమైందా? ఓకే అక్క. రెడీ చెప్పు. దిస్ ఇస్ రాకేష్. అరే నీ స్మైల్ బాగుంది రా, నవ్వు. థ్యాంక్ యూ. నీకు అది కాంప్లిమెంట్ లాగా అనిపించిందా? దూర తీరింది అలా. ఓకే
శ్రీముఖి గారికి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తా. ఇండైరెక్ట్ గా ప్రపోజ్ శ్రీముఖి ఇప్పుడు శ్రీముఖి చూడు చూద్ది దరిద్రం చూద్ది దరిద్రం. ఏదున్నా మైక్ లో మాట్లాడాలి ఓకేనా శ్రీముఖి ఆగే శ్రీముఖి ప్రపోజ్ ఎట్లా చేస్తావు కన్ఫ్యూజ్ చేస్తావు శ్రీముఖి గారు. ఇప్పుడు నేను మీకు ప్రపోజ్ చేయడానికి రాలేను, చేసా ఫ్యూచర్ లో ప్రపోజ్ చేస్తా కానీ ఇప్పుడు కాదు. చేసానైతే నమ్మకం ఉంది. ఇప్పుడు నాలుగు జారండ్ల నువ్వు ప్రపోజ్ చేస్తావంట, ఆమె గట్టిగా సాస్ తీసుకో పొద్దున్న లేవు అంటది. నువ్వు గాలికి ఎగిరి ఆ గోడ కతుక్కుంటావు, నువ్వు గాలికి ఎగిరి ఆ గోడ కతుక్కుంటావు. శ్రీముఖి వాళ్ళనే కదా పోయేది, శ్రీముఖి వాళ్ళ గోడ కతుకుంటావు కాబట్టి సార్ జీవితానికి. ఇప్పుడు కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫాస్ట్ మా ముందుకు వచ్చేస్తున్నారు కంటెంట్ చేయడానికి బిందాస్ బ్రదర్స్, ప్లీజ్ వెల్కమ్. అయితే అన్న మనము గెస్ట్ లని వాళ్ళని వీళ్ళని అందరినీ రోజు చేసినాం. లాస్ట్ ఎపిసోడ్ లో అయితే అందరిని మన సీనియర్స్ ని కూడా రోజు చేసినాం. ఇప్పుడు మన స్టూడెంట్స్ ని రోజు చేస్తున్నాం అన్నమాట. పటాస్ ఉన్నదంటే కారణం ఊరక స్టూడెంట్ వాళ్ళ మీద వాళ్ళ గురించి చూసుకున్నాం. అప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు, ఏం చేస్తారు షో? అయితే ఇప్పుడు స్టూడెంట్స్ గురించి చేద్దాం ఫస్ట్. ఇప్పుడు దయచేసి స్టూడెంట్స్ మీరు హట్ అవ్వద్దు, మీ మనోభావాలు దెబ్బతీసుకోవద్దు. జస్ట్ మీరు ఏం చేస్తారు అవే చేస్తున్నాము. మీరు పటాస్ కి రావాలంటే పొద్దున మీకు ఒక కార్ రావాలి. ఆ కార్ వచ్చినప్పటి నుంచి ఎట్లా చూద్దాం మీకు అన్న. డ్రైవర్ అన్న ఆగన్న వస్తుండు మా ఊళ్ళు 2 నిమిషాలు ఆగు. అరే బాస్ గారు చెప్పరా, అరే జల్దీ డ్రైవర్ అన్న నన్ను చంపుతుండ్రా పో. ఆగ్బే మళ్ళీ శ్రీముఖి ఉంటుంది, మళ్ళీ అమ్మకాన్ని అందంగా ఉండాలంటే స్నానం చేయాలి, స్నానం చేయాలి. శ్రీముఖి నన్ను చూస్తే జలాంచిపోలే కాలిపోలే. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? అబ్బాయిని. ముందే శ్రీముఖి పడాలి నాకు. మళ్ళా వచ్చినారా ఇంత లేట్? అరే డ్రైవర్ చూడు ఎట్లా మూసుకుంటున్నా. ఏమైందిరా ఏమైందిరా తీసుకోవచ్చునా? తీసుకోవా చెప్పు, క్యాబ్ బుక్ చేసుకుంటాం. మూతబారేంది పటాసుకొస్తున్నా నేను, వస్తున్నా. అరే అందరినీ కొనలే. పటాస్ ఎంత దూరం ఇప్పుడు వండికి ఎంత టైం పడుతుంది? జల్దీ వస్తామా? మళ్ళా కొంచెం లేట్ అయితే మళ్ళీ మా అమ్మ తిడుతుందని అట్లంటున్నా, అమ్మ తిడుతుందని అట్లంటున్నా. మీ కాలేజ్ బంగట్నా తెలిసి అలా కొడితే సరే. శివుకి తెల్ల ఉంటుందా? అంతే తమ్ముడు పోయినాక చూస్తావు కదా. రవాణ ఎప్పుడు శ్రీముఖితో ఉంటాడా? అవన్న వాళ్ళ ఇద్దరి మధ్యలో నడుస్తుందా? ఏంద్ర నడిచేది అదే కాదు ఏమో అంటారు, ఇట్లా పట్టుకోండి రుడ్ అంటారు అంటారు కావు. ఇగో నువ్వు నన్ను సత్తాయించక్కడ ఇవన్నీ మాట్లాడద్దు, కార్లు అడిగొని చెప్తున్నా. అన్న అన్నం పెడతారా మనకి ఆకలిస్తా? ఎంత టైం పడితే ఇప్పుడు ఓనిగా అర్ధ గంట పడితే గమలా కూర్చో రెల్లి నడు బండి బండి టైర్ అది పట్టుకో చీరింగ్ నడు. ఇదే వచ్చింది దిగురు దిగురు. ఇలా దోసి ఇప్పుడు అరే ఇదే రే పట షూటింగ్ ఇది పట షూటింగ్ అమ్మరా టెంటులు గింటి లేచి రాని అంటే మనం ఇంకా లోపల పంపించలేరా? లోపల పంపిస్తారు ఫస్ట్ ఇక్కడ కూర్చోరు. దినాలు పెడతారు దినాలు దినాలు కాదు టిఫిన్ పెడతారా మన కొద్దిగా పొద్దున ఇల్లు పెడతారా? పైసలు ఏం చేయాలి అమ్మతో చెప్తున్నా నేను. ఫ్రీనా? ఫ్రీయే పైసలు. సరే అబ్బాయి దా కూర్చున్నాం అన్న. రెండు ఇడ్లీలే అన్న. ఒక్కటే సార్ రెండే. అరే ఏందన్నా కడుపున వస్తుందన్నా? కడుపున వస్తుందన్నా? అట్లయ్యోద్రా మేము బిల్లు చూపించుకుంటాం అనమాట. ఏమన్నా చూపించుకోవాలి? ఈ బిల్లు చూపించుకో నాకు అవసరం లేదు. ఒక్క ఇడ్లీ అన్న ప్లీజ్ అన్న. సగం ఇడ్లీ సార్ తీసుకో. సగం ఇక్కడ పెట్టుకుంటా, సగం ఇంకేడ పెట్టుకుంటావా? ఇయ్యనా? అరే అరే అన్న మజాక్ ఆడుతున్నా. పటాసుకొచ్చినా మేము తెలుసా? యాంకర్ ఎవరో తెలుసా నీకు? తెలుసు. ఎవరు యాంకర్లు? ఆ మళ్ళా ఏ మళ్ళా
రోజు మా ఇంటికి వచ్చి పోతాడేనా? తినే ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఈ అమ్మాయి ఆడపిల్లలు ఇంకోటి వేస్తారా, ఇంకోటి వేస్తారా? అన్నయ్య ఒకటేమో, ఒకటే నువ్వు రెండేసా తీసుకో. పానీపూరి తింటారా, ఇడ్లీ తింటారా? ఏదైనా మాకు నోట్లకే పోతుంది, ఏదైనా మాకు నోట్లకే పోతుంది. కొంచెం ముద్దపప్పు ఇది లంచ్ పెడతా, ఇంకా టిఫిన్ అయిపోతుంది కదా, మళ్ళీ లంచ్ పెడతారా? అయితే కొంచెమే తింటా. అరే ఎంతసేపు దోస్తులు కూర్చొని మాట్లాడుకుంటారు? అరే రవి గడియరా, రవి గడ అన్నావు కదరా, పోయి జల్దీ లేట్ అవుతుంది. ఏడాడు వస్తారు రా, టైం పడుతుంది. వస్తే ఫోటో ఇస్తారా నాకు? అబ్బా దిగమని చెప్పు. గల్లీలో ఎట్లుంటో తెలుసా? గపాప ఇచ్చి పడేస్తాం మళ్ళీ, గపాప ఇచ్చి పడేస్తాం మళ్ళా. సిముకి దొడ్డు కూడా రాసన్న ఉంటా? దొడ్డు దొడ్డునే ఉంటుందా? అన్నం తినకని చెప్పు. అరే సత్తాయించక, అరే కూర్చో, ఇప్పుడు లోపల పంపిస్తారు. పంపిస్తారా? జల్దీ పంపిమంటే, రెండు గంటలు అవుతుంది. అమ్మ సినిమా గిట్లా చూడకుండా వచ్చిన నేను, సినిమా గిట్లా చూడకుండా వచ్చిన నేను. ఇప్పుడు మన మేనేజర్ వాళ్ళు, అయ్య బాబు నాడు లోపల లోపల చేసును. ఏమన్నా నాడు లోపల లోపలికి పోదామా? కుర్చీలు తీసుకోవాలంటే ఏమన్నా? అరే అలా లోపల ఉన్నాయి. మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేడీ ఇన్ని ఆగుతారు ఎంట్రెన్స్ లో స్టూడెంట్స్ వస్తుంటే. ఆ రండి బాబు, రండి బాబు, రండి రండి. ఏమైంది ఇప్పుడు ఫోటోలు దిగొద్దు, మీరు పోయి గమనం కూర్చోండి. మంచి చెప్పొచ్చా? ఫోన్ కొడుతున్నావు. వీళ్ళు దోస్తులు, దోస్తులు. అరే అరే మన పైన కూర్చోవాలి రా, కింద కాదు, పైన కూర్చోవాలి రా. బాయ్ అరే నేను కూర్చుంటారా బాయ్, ప్లీజ్. అరే నేను కూర్చుంటా. అరే కూర్చోరా బాయ్. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, నేను అంత దూరం నుంచి వచ్చిన, జర్రా బాయ్, ప్లీజ్ రా. అరే నేను కూర్చున్నా రా బాయ్, ఫస్ట్. అరే లేపురా బాయ్, చేతులు వస్తున్నాయి, లేపురా. ప్లీజ్ నేను ఒక్కసారి కూర్చుంటారా, నెక్స్ట్ షోకు నువ్వు కూర్చో, కూర్చో, కూర్చోరా బాయ్. గర్ల్స్ వస్తారు అప్పుడు. ఏయ్ కాలు దగ్గర పెట్టుకో. ఒక్కొక్క పాప కనెక్ట్ అవుతుంది ఇక్కడ. నా కాలు కాదురా, నీకే రాయందిరా. దొడ పొడిస్తాం అలా, దొడ పొడిస్తాం అలా. ఏయ్ తన్నాకు చెప్తున్నా, మరి కాలక్కడ కూర్చోమన్నాడు. అరే నువ్వు రమ్మన్న చెప్పినాడు, తనతో ఎంకెళ్ళి. ఏ ఎంబ్రా చూస్తున్నావు, జరుగుమా. నిన్న ఒడు తంతలేడు, తన బుద్ధిలో తంత కర్రే ఉన్నావు, తంత కర్రే ఉన్నావు. అప్పుడు యాంకర్లు వస్తారని అప్పుడే ఇంటికి ఎప్పుడు వస్తానా? అవసరం లేదు, కర్మిన కొరకు చుట్టూ, కర్మిన కొరకు చుట్టూ. అక్క హాయ్, నేను నీ పెద్ద ఫ్యాన్. తెలియలేదు, తెలియలేదు, దమ్ముడు తెలియలేదు.
అరే ఏమరా రే కుసాలు చేస్తుండు రవి గారు అవరా బొక్కలు ఇవ్వడమా పాడేస్తా రాగా నుకేసిండు సర్పడాన్స్ పై నెత్తి వాళ్ళ కొడదాం అనుకున్నా అరే చేసి అయిపోతారా పోయి అరే మళ్ళీ నన్ను కొడతాను భయపడ్డారా పోయి నన్ను కొడతాను భయపడ్డారా పోయి సిమ్ముకేంద్ర బాబు ఎట్లా కూర్చుంటుంది మీద మీద పోయి అరే అవు నాకే టీవీలు ఎట్లా ఏం చేస్తారు ఇట్లా ఇట్లా ఉంటుంది ఏం యాక్టింగ్ రా హైలైట్ ఉంటుంది నవ్వే రాదు అమ్మ దగ్గర మైక్ ఇక్కడ ఉండాలి చెప్పు వచ్చే నేమ్ భాస్కర్ ఎందుకు ఇంత అందంగా ఉన్నావు నాకు దేవుడి ఇచ్చిన వరం అది సరే కానీ హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్న మా అమ్మాదులు చూస్తారా వద్దా నేను చెప్పాది నెక్స్ట్ హాయ్ అక్క హాయ్ యామా వచ్చే నేమ్ అక్క నేనైతే పెద్ద ఫ్యాన్ తెలుసు సూపర్ ఆన్సర్ చెప్పు ఎలాంటి సందర్భాల్లో రిలాక్స్డ్ గా ఫీల్ అవుతుంటావు ఆన్సర్ నాకు రాదు సరే కూర్చో సో బేసిక్ గా మేము పటాస్ డైలీ 3 ఎపిసోడ్స్ షూట్ చేస్తుంటాము ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ అయినప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం సో ముందుగా మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రతిరాయల తరపు నుంచి ముఖావిన అమ్మో నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అయితే రవి ఎలా మన కంటెంట్ ఏంది తెలుసా అది అది కంటెంట్ ఎట్లుంటది తెలుసా దానిలాగానే ఉంటది అన్నమాట ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ షూటింగ్ అప్పుడు పటాస్ లో స్టూడెంట్స్ ఎలా ఉంటారో చూద్దాం యా సెకండ్ ఎపిసోడ్ లెట్స్ వెల్కమ్ ముక్కు అవినాష్ ముక్కు అవినాష్ అన్న ఒరే ఒర్రకరా అయితే రవణా వెల్కమ్ టు అల్టిమేట్ కామెడీ షో పటాస్ ఫుల్ టు బిందాస్ ఏయ్ 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 రవి ఇయాల కంటెంట్ ఏంది తెలుసా ఇది ఇట్లున్నది అంటే అది అట్లుంటది అరే 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 ఇది ఇట్లుంటది అంటే అది అట్లుంటది అంటే ఏయ్ యా ఇప్పుడు పెదరాయిల నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ ది భాస్కర్ అమ్మాయి స్పీకర్ స్పీకర్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది మళ్ళీ టర్ర అంటాడు Oh my god.
రవి చెప్పిన నీకు ఆరోజమ్మ నన్ను అంకుల్ అంకుల్ మొన్న అన్నాడు మా మామ ఏమన్నాడు అంకుల్ ఇప్పుడు అదే పటాస్ షూటింగ్ లో లాస్ట్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ అప్పుడు మా స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్ నౌ లెట్స్ వెల్కమ్ ముకు అవినాష్. స్టూడెంట్స్ అలర్ట్ బా స్టూడెంట్స్ అలర్ట్ స్టూడెంట్స్ కమ్ ఆన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అల్టిమేట్ కామెడీ షో పటాస్ ఫుల్ టు బిందాస్. పొద్దున అప్పుడెప్పుడు పెట్టి పప్పన్న స్టూడెంట్స్ ప్లీజ్ అమ్మ కొంచెం అలర్ట్ ఉంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు ప్లీజ్. మూడు గంటలకు ఎప్పుడు పెట్టి మూడు ఎపిసోడ్ కూసేడుతురయ్యా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆఖరి సారి బుల్లెట్ భాస్కర్. మీ అమ్మ పొద్దున్నీ నరకం చూపిస్తారు ఒకటే పాట అంకులు పెంకులు అంకులు పెంకులు గుదు ఇడొక్క మొలగుదు ఇడొక్క మొలగుదు. అన్న చాయన తాపిరనా పోయేటప్పుడు బిర్యానీ డబ్బిచ్చు బిర్యానీ. Yes, this is it for today. Mali, వచ్చే వారం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. బై ఎవరీవన్. అమ్మా అయిపోయినాదన్న అయిపోయినాదన్న ఇట్లుంటదన్న ఇట్లుంటదన్న. ఇప్పుడు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు డూప్ శ్రీముఖి అండ్ బుల్లెట్ భాస్కర్. డూ ఐ డూప్ శ్రీముఖి నువ్వే ఎటెళ్తున్నావు బుట్టా నడువేమో సిట్టి సీకుల బుట్టా ఇంద పెదవేమో పూత రేకుల తట్ట పట్టాన్ని చూసి నాలో ఆకలి చూసి నిన్నే పురిగిడ పట్ట గత 3 సంవత్సరాలుగా మేకింగ్ ఆఫ్ పటాస్ మీరు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూడబోతుంది. ఇప్పటిదాకా పటాస్ ఎంట్రీలు ఏంటంటే యాంకర్స్ కి డైరెక్టర్ గారు సాంగ్ సెలెక్ట్ చేసి ఇస్తారు. పొరపాటు నా సాంగ్ సెలెక్షన్ గా నీళ్ళు చేతిలో పెట్టుంటే పటాస్ వీళ్ళ ఎంట్రీ ఎలా ఉంటది? ఒకవేళ యాంకర్స్ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకు కట్ చేస్తున్నావు ఆడియో నువ్వు? సంతయ్య మళ్ళీ ఇంకో టేక్ తీసుకుందాం. మేము ఎప్పుడు కూడా రెండో టేక్ తీసుకోలేదురా. మీరు తీసుకోలేదు మేము తీసుకుంటాం ఓకేనా? ఇది కొంచెం అది మేకప్ పోయింది అలి ఒకసారి. నిన్ను పిలిచి నిన్ను కాదు ఇంక చాలు వెళ్ళండి. ఏం చేస్తున్నావు? ఫీల్ అయ్యా అది కాదు వాడి హెయిర్ టచ్ చేశాడు వాడి హెయిర్ మీద టచ్ ఎవరమ్మా అక్కడ ఫ్లోర్ లో గోల్ చేస్తుంది ఇన్స్ట్రుమెంట్ వస్తుంది సంతు ఎవరు టచ్ చేద్దరా బాగానే ఉంది వెళ్ళిపోండి వద్దు మీరు అంత క్లియర్ అనిపించట్లేదు ఇది ఇంకో వన్ మోర్ టేక్ తీసుకో కాదు స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోయి తీద్దాం అది ఇప్పుడే కావాలి నాకు బేబీ అరే అరే రే
మీరు కంటెంట్ చేశారు కదా చేయరు ఓకే వీరిద్దరు కలిసి కట్టుగా ఇలా ఉంటే బాగుంటుంది. పొరపాటుని వీరిద్దరికి ఉదయం గానీ గొడవ పడి లొకేషన్ కి వస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఉన్న టార్చర్ కెమెరామ్యాన్ వీళ్ళందరూ ఎంత బాధపడతారు ఇప్పుడు చూద్దాం. వీళ్ళు గొడవ పడిన రోజున మాత్రం ఇద్దరు కలిసి రారు. ఫస్ట్ రవి వచ్చేస్తారు, లాస్ట్ తర్వాత శ్రీముఖ్ వస్తారు. సంతు ఇంకా రాలేదేంటి? వస్తుంది. 5 మినిట్స్ 10 మినిట్స్ అయింది. లొకేషన్ కి లేట్ గా వస్తా గానీ సెట్ లోకి ఎర్లీగా వస్తాను నీకు తెలుసు కదా. ఎంతసేపు డార్లింగ్ ఇది? ఓకే వచ్చేసి 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 రెడీ. ఆయక్క దేక్తలేదేం రా, దేక్తలేదేం రా. డార్లింగ్ స్టార్ట్ చేద్దాం? ఆ చేద్దాంమా. ఎంట్రీ సాంగ్ రెడీ. కెమిస్ట్రీ 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 దగ్గర కడే. డార్లింగ్ వెళ్ళిపోదాం, టేక్ రెడ్ రెడ్ లేట్ అవుతుంది సంతున్ని, రెడీ మా టేక్ నేను వెళ్ళాలి నాకు, ఓకేనా? రెడీ మా యాక్షన్. హాయ్ హలో, హే హే హే, చూడు రవి నువ్వు చేస్తాను చెయ్యి, నేను కూర్చుంటా, ఓకేనా? రెడ్ డార్లింగ్ చేసేనా ఒక్కడిని? ఓకే హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు చెప్పు అయిపోద్ది హౌలే. నైట్ హలో గుడి డార్లింగ్ కంట్లేదో పడింది. మమ్మ చూ కూర్చో అలీ అలీ. ఏమైంది నాన్న? డార్లింగ్ ఎవడో క్లాప్స్ కొట్టాడు దానికి వచ్చి ఏదో పడింది కంట్లో. చూసుకో ఓకేనా? నీకే మొన్న అయితే నేను ఏమైపోతారా? నువ్వు లేకుండా పటాస్ చేయండి తెలుసా? నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు పంచిపట్ట ఒకరు స్టూడెంట్స్ కి ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఇచ్చిన తర్వాత 2.5 ఇయర్స్ గా వీళ్ళు చేస్తుంది ఏంటనేది మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంటుంది చూద్దాం. ఎలాంటి సందర్భాల్లో భయం వేస్తుంది? అరే నువ్వు చెప్పరా. ఎలాంటి సందర్భాల్లో నీకు భయం వేస్తుంది అంటే అన్న? నాకు మా మమ్మీ మా డాడీ. బాగుంది, ఇప్పుడు మమ్మీ ఏంచి శ్రీముఖి, డాడీ ఏంచి నేను. చూసావా మన అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు ఏంటి ఈ వయసులో? ఏంటది వాడు? కమ్ అడుగుదాం పద. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? ఈ వయసులో బీర్ తాగడం అవసరం? అవసరమా? అదేంది చెప్పుర్రి, అదేంది చెప్పుర్రి. సందర్భం ఇంకొకటి చెప్పాడు ఆన్సర్ నువ్వు నుంచారా? ఎలాంటి సందర్భంలో భయం వేస్తా? అన్న చెల్లెలు ఉంటారు కదా అన్న. సూపర్, నువ్వు అన్న, మీ చెల్లి శ్రీముఖి, నేను పక్కింటి రవి. నేను మా అన్నయ్య, మా నేను రాయిట్రా. నువ్వు అన్నయ్య, మీ చెల్లి, నేను వచ్చా మీ ఇంటికి. అరే భాస్కర్ మంచి చేయరా. నేను మీ ఇంటికి వచ్చా, బాల్ పడిపోయింది మీ ఇంట్లో. అరే భాస్కర్ శ్రీముఖిని చేయి పట్టుకుంటారు. మీ ఇంట్లో బాల్ పడిందండి. బాల్ పడిందా? నేను ఇస్తాను, నువ్వు ఆగు. నేను ఇస్తాను, అక్కడ పడకు. నేను కూర్చో, అప్పుడు కూర్చో. బాల్ అది బాల్ అంటే ఇంకా ఎక్కడ అయిపోయినా? బాల్ ఇచ్చినావా? బాల్ బాల్ అన్నయ్య, అచ్చి అన్నయ్య అని చెప్పండి. ఇలా ఉంటది అన్నమాట, ఇలా ఉంటది. అయిపోయిరా, ఇది మా లాస్ట్ ఎపిసోడ్ అనుకుంటా పటాసింగ్. జస్ట్ ఇవన్నీ కల్పితాలు మాత్రమే, ఇలా ఉంటే ఎలా ఉంటుంది? రవి గారు వేరే ఛానల్ లో ప్రోగ్రామ్ చేశారు, అది ఫ్లాప్ అయిపోయింది. పాప శ్రీముఖి ఎంత బాధపడుతుందో చూద్దాం. టుడే ఐ ఫీల్ వెరీ సాడ్ బి షో ఏమ ఫ్లాప్ అయింది చాలా. రేపొద్దు పటాస్ నన్ను డామినేట్ చేస్తాడా? దొంగ సచ్చాడు, మంచిగా అయింది నాన్న. ఏం బాధపడకరా, బాధపడకరా. 26 షెడ్యూల్ అని 11 ఎపిసోడ్లు బంద్ చేశాడు. నేను ఇంటికి టైల్స్ వేద్దాం అనుకున్నాను. ఇంటికి టైల్స్? మంచిగా దొంగ సచ్చాడు. అన్ని షో క్యాన్సిల్ అవ్వాలి. ఎలా క్యాన్సిల్ అయింది షో? ఏమో బేబీ, నేను అంతా బాగానే చేశాను యాంకరింగ్. దొంగ సచ్చాడు ఎలా జరిగింది అసలు? దొంగ సచ్చాడు అసలు ఎలా అలా చేస్తారు? ఓకే ఇప్పుడు శ్రీముఖి షో ఫ్లాప్ అయితే రవి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? వాట్ హ్యాపెన్ బే?
ఆంటీకి ఏమైనా అయిందా? అంకుల్ నీకు షో క్యాన్సిల్ చేశారు. నేను అప్పటికి చెప్తున్నా ఫెలోస్ తో షో ఒప్పుకోద్దని. ఎందుకు బాధపడుతున్నావు? బేబీ నీకు ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి నాకు వస్తుంది, తోట నీకు తగిలితే రక్తం నా దగ్గర నుంచి. ఏంటి ఏదో ఫ్లో లో చెప్పా. మొన్న నీకు దెబ్బ తగిలింది కదా, నాకు నొప్పి వచ్చినప్పుడు ఎందుకు షోకే? నేను బాగానే చేస్తా కదా, ఇంత క్లాస్ గా చేస్తాను యాంకరింగ్ ఇంత బాగుంటుంది నీట్ గా. క్లాస్ గా చేయడం ఏంటి, బురదలో పంది బయటకు దొండ. I know baby, you are the class anchor in Tollywood. No, నేను ఎంత డీసెంట్ గా ఉంటా పద్ధతికి పైటేస్తే శ్రీముఖి తెలుసా? ఒకసారి స్మైల్ బేబీ. ఇలా వచ్చి ఫస్ట్ ఎపిసోడ్ ఆపేసేవాళ్ళు. ఎస్ ఇలా ఉంటుంది.